తెలుగు చలనచిత్ర సాహిత్య నందనవనంలో రసవంతమైన పాటలతో పూలబాటల మీద నడిపించిన సినీ భీష్ములు సముద్రాల సీనియర్ సముద్రమింత గంభీరమో విస్తృతమో అంతే గంభీరంగా తన ప్రతిభను కళా నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారు సముద్రాల సీనియర్ వినిపించే పాటల్లో మూడు పాటల్లో కనీసం ఒక పాట వీరి రచనే అవుతుంది భక్తి పాటల్ని ఎంత భక్తి భావంతో రాసేవారో శృంగార గీతాలను కూడా అంతే రసరమ్యంగా రాసేవారు సముద్రాల సీనియర్ గతిలేని వేరం గాలి దుమారం గయాళి గంపత సంసారం గతిలేని వేరం గాలి దుమారం గయాళి గంపత సంసారం సముద్రాల రాఘవాచార్య గారి కలం బలాన్ని మొదట గుర్తించింది గూడవల్లి రామబ్రహ్మం గారు సముద్రాల వారు సినీ రచయితగా తొలిసారి కనకతార చిత్రానికి పనిచేశారు భీముడి నోట హిమగిరి సొగసులు మురిపించును మనసులు అని అనిపించగల రసజరి సముద్రాల సీనియర్ కలం సురవరులు కరాగాల చెలులా సురవరులు కరాగాల చెలులా కలసి సొలసే అనురాగ ధీమ హిమగిరి సొగసులు సముద్రాల రాఘవాచార్య మల్లాది రామకృష్ణ శాస్త్రి వీరిద్దరూ తెలుగు భాషకు జిలుగులు వెలుగులు కలిగించిన రచయితలు వీరిద్దరికీ సినీ రంగానికి పూర్వమే స్నేహబంధం ఉండేది సముద్రాల రచనలపై మల్లాదివారి ముద్రపడేంతగా ఉండేది ఈ స్నేహబంధం మల్లాదివారి పాండిత్యం సముద్రాల వారి సాహిత్యానికి నగిశీలు చెక్కింది సీనియర్ సముద్రాల రచయితగానే ఉండిపోకుండా 1957లో వినాయక చవితి 1960లో వచ్చిన భక్త రఘునాథ్ 1964లో బబ్రువాహన వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు కృష్ణుడి నోట ప్రియురాల సిగ్గేలని అని మురిపించగలరు ఈయన నీలకంధరా దేవా దీనబాంధవా రావా అంటూ రావణాసురుడి లాంటి వాడు మహేశ్వరుని గూర్చి పాడాడంటే అసలు రావణుడు పాడాడో లేదో కాని సీనియర్ సముద్రాల వారు సినిమాలో పలికించారలా
నమ్మ రాధే చెలి మగవారిని నమ్మ రాధే చెలి ఈ పాట 60 సంవత్సరాల క్రితం పాట కానీ ఇప్పటికీ ఈ రోజే రాసినట్టుగా ఉంటుంది అదే ఆయన పాట పదును మనసు నిలువని అమరగాయకుడైన ఘంటసాల గారిని మనకు పరిచయం చేసింది సీనియర్ సముద్రాల గారి స్వర్గసీమ చిత్రం ద్వారా భానుమతితో కలిసి పాడే అవకాశం కల్పించారట సముద్రాల గారు సముద్రాల వారసత్వంగా జూనియర్ సముద్రాలగా పేరొందిన వెంకట రామానుజం వీరి అబ్బాయే ఈయన కుమార్తె శుభశ్రీ చెరవతో ఫిల్మ్ నగర్ లో సముద్రాల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చెప్పుకోదగ్గ విశేషం అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజు కురాణులు మూవురు కౌసల్య సుమిత్ర కైకేయి ఫలములై వారికి కలిగిరి కుమారులు నలుగురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు సముద్రాల సీనియర్ జూనియర్లిద్దరూ చిత్ర పరిశ్రమను ఏలారు అనడంలో అతిశయోక్తి లేదు 1968లో సీనియర్ సముద్రాల పరమపదించారు ఆయన పాటలు మాత్రం కలకాలం నిలిచి ఉంటాయి 66 సంవత్సరాలే జీవించిన వేలాది గీతాలను వదిలి వెళ్లిన మహాసముద్రం సీనియర్ సముద్రాల